దేవాలయ అర్చకులకు మసీదులో పనిచేసే ఇమాంలు మౌజాంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1 లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు 10,000 గౌరవ వేతనంగా ఉండగా దీనిని 15,625 కు కేటగిరీ 2 అర్చకులకు 5,000 నుంచి 10,000 కు పెంచారు. అదే విధంగా ఇమాంలకు ప్రస్తుతం ఉన్న 5,000 ను 10,000 కు మౌజాంలకు 3,000 నుంచి 5,000 కు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చర్చి ఫాదర్లకు గతంలో ఎలాంటి గౌరవ వేతనం లేదు. ఇప్పుడు నెలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ వరుసగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు. ఇటీవలే రైతు భరోసా నిధులు విడుదల చేశారు. రైతుల ఖాతాలోకి డబ్బులు వేశారు. ఇప్పుడు అర్చకులు, ఇమాం, మౌజాం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.